टीवी प्रेक्षकुलकु की नमस्कार त्रिभुलक्ष डिटर्जेंट सोप शुभमस्तु कार्यक्रम की स्वागत ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మనసంలో గ్రహాల యొక్క స్థితిగతులు వాటి యొక్క శుభశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే రోజు 12 రాశుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతా స్తుతులు పఠించాలి, ముఖ్యంగా ఈరోజు 12 రాశుల వారు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం, జ్యేష్ఠ మాసం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు. ఈరోజు జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, దీన్నే నిర్జల ఏకాదశి అంటాం. ఈరోజు జలం తీసుకోకుండా అంటే మంచినీళ్ళు కూడా తాకకుండా చేసేటువంటి ఉపవాసాది కార్యక్రమాలు పుణ్యకార్యాలు సకల శుభాలని కలిగిస్తాయి. ఇది ఈ ఏకాదశి యొక్క ప్రత్యేకత. అలాగే ఇంకో మరో ప్రత్యేకత, ఈ రోజుతోటి కర్తరీ త్యాగం ఏర్పడుతోంది, కాబట్టి గృహ సంబంధిత కార్యక్రమాలకి పనికి వస్తుంది. ఈ రోజు వారం భృగువారం లేదా శుక్రవారం ఈ రోజు చేసేటువంటి గోసేవ, అన్నదానం, వస్త్రదానం శుక్రుడు ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ముఖ్యంగా జాతకరీత్యా శుక్రుడు ప్రతికూల పరిస్థితుల్లో స్థితిరీత్యా గాని ఆధిపత్యత గాని ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది, సత్ఫలితాన్ని కలిగిస్తుంది, ప్రశాంతతను పెంచుతుంది. ఇక ఈ రోజు నక్షత్రం హస్తా నక్షత్రం. ఈ హస్తా నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి మూడవ పాదంలో పుట్టినట్టయితే సామాన్య దోషం, సామాన్య శాంతి తప్పనిసరి. అలాగే ఈ హస్తా నక్షత్రంలో పుట్టేటువంటి వారికి చంద్రమహాదశతోటి ప్రారంభమవుతుంది. ఇక ఈ రోజు 12 రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆర్థిక సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు. అకారణ కలహాలు ఉన్నప్పటికీ సద్దుమనుగుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. పట్టుదలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ మాత్రమే ఉపకరిస్తుంది, విజయాలను తెచ్చిపెడుతుంది. విద్యా సంబంధిత విషయాలు మాత్రం అనుకూలిస్తే సంబంధ బాంధవ్యాలు వ్యాపారపరంగా మెరుగవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం దురితగతిని శుభాలని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించినట్లయితే ఆర్థిక పరమైనటువంటి చిక్కులు వీడిపోతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి. ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే వాహన సౌక్ష్యం కొనసాగుతుంది, అకారణ కలహాలు తలెత్తుతాయి. నూతన కార్యక్రమాల విషయంలో బాధ్యతలు బాగా పెరుగుతాయి. అవమానకర సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది. విద్యాబలం కోసం చేపట్టేటువంటి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేని పరిస్థితులు నిస్సహాయతని కలిగిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శని కుజుల పరస్పర వీక్షణ ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది. వాహన విక్రయాలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్టయితే ఆకర్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆర్థిక సహాయ సహకారాలు లభిస్తాయి. సంభాషణతో కూడినటువంటి వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా సహాయ సహకారాలను పొందగలుగుతారు. వ్యయం ఎక్కువగా ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా ఉంటుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చిరు సమస్యలు వచ్చినప్పటికీ తిరిగి సద్దుమనుగుతాయి. గృహ సంబంధిత విషయాలు సానుకూలం, ప్రయాణాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది, తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. విదేశీ సంబంధిత లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు రాణిస్తాయి. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్టయితే ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తే స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపార సంబంధ బాంధవ్యాల్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటే వినోదాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది. నూతన వస్తు కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. తలనొప్పి సంఘటనలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కోగలుగుతారు. సాహస నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 1 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే సంకట పరిస్థితులు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా వెన్నంటి ఉంటాయి. భూ సంబంధిత వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది. ఆర్థిక అభివృద్ధిలో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు వెన్నంటి ఉంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రతిభతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అనువైనటువంటి మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. రుణ ఒత్తిడులు దూరమవుతాయి. వ్యాపార విస్తరణ వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యాపార అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించగలుగుతారు. ఆర్థిక అసహనం తగ్గుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. విద్యా సంబంధిత చిక్కులు విడిపోతాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి దగ్గర అవుతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి. ఆధ్యాత్మిక కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. చిరు సమస్యలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో దూకు నిర్ణయాలు పనికిరావు. సాహస నిర్ణయాల ద్వారా ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన కార్యక్రమాల విషయంలో విఘ్నాలను చవి చూస్తారు. వ్యవహారాల్లో ఏర్పడినటువంటి చిక్కులు జటిలమవుతాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి గట్టి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు ఉత్తమ ఫలితాలను కలిగిస్తుంది. అష్టమ రవి కుజుల ద్వారా ఏర్పడేటువంటి ప్రమాదాలని దూరం చేస్తుంది. విఘ్నాలని దూరం చేస్తుంది. జాప్యాలు దూరమవుతాయి. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటే చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. నూతన ఉత్సాహం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆరోగ్యంలో ప్రతికూల మార్పులు ఆకస్మికంగా చోటు చేసుకుంటాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాలు సుఖవంతం. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు విదేశీ పరంగా కూడా రాణిస్తాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను పెంపొందింపచేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాల్ని సడలించుకోగలుగుతారు. నూతన కార్యాలు కార్యక్రమాలు గృహరీత్యా ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే స్త్రీలు శుభవార్తలు వింటారు. ఆనందకర సంఘటనలు గృహంలో చోటు చేసుకుంటాయి. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. శత్రుభీతి తగ్గుతుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సిద్ధిస్తాయి. ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకుంటాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సంకట పరిస్థితులను సడలించుకోగలుగుతారు. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. శుభవార్తల్ని దగ్గర చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అధిక శ్రమ తగ్గుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే వ్యాపార సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు చేతికి అందుకున్నటువంటి పరిస్థితులు ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక బలం పెరుగుతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి. విద్యాపరమైనటువంటి వ్యవహారాల్లో అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో శుభవార్తలు వింటారు.
చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం నిండి ఉంటుంది. గృహ సంబంధిత కార్యక్రమాలను కొలుస్తాయి, వ్యాపార ప్రయోజనాన్ని సాధించగలుగుతారు, కళారంగం వారికి బాగా కలిసి వస్తుంది, అవకాశాలు దగ్గరవుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితులను కలిగిస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శత్రుభీతి పోతుంది. చేపట్టేటువంటి కార్యక్రమాలపై స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గృహ సంబంధిత కార్యాలు కార్యక్రమాలు ఈ రోజు మీకు లాభిస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక ఆందోళన ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు, వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కోగలుగుతారు. ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు క్రమక్రమంగా పొందగలుగుతారు. వ్యాపార నిమిత్తమే చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు. వృత్తిలో అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలను మాత్రం చకచకా పూర్తి చేయగలుగుతారు. విద్యా సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి. విదేశీ లావాదేవీల్లో యోగ్యత సంపాదించుకోగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. ఆరోగ్యం పర్వాలేదు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. మంచి నిర్ణయాలు తద్వారా విజయాలు చేతికందుతాయి. స్థిరాస్తి కొనుగోళ్లు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు మీనరాశి వారిని పరిశీలించినట్టయితే ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా ఆనందాన్ని కలిగిస్తాయి. చేపట్టేటువంటి కార్యక్రమాల్లో సహాయ సహకారాలు లభిస్తాయి. నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లాభిస్తాయి. వ్యాపార విజయాలు సాధించగలుగుతారు. విద్యాబలం చేకూరుతుంది. ఆశించినటువంటి ప్రయోజనాలు అన్ని రంగాల వారికి దగ్గరవుతాయి. పెట్టుబడులు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం అన్ని రంగాల వారికి ఏర్పడుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విఘ్నాలు దూరమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందగలుగుతారు. ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. కాలముల యందు ఆయన ఉంటాడు, సర్వజ్ఞత్వముతో ఉంటాడు. ఒకే కాలమునందు అందరి మనసులలోకి అందరు చేస్తున్న చేష్టితములు, అందరి యొక్క కర్మలు, అందరి యొక్క పాపపుణ్యములు తానొక్కడే గ్రహించగలిగినటువంటి సమర్థుడై ఉంటాడు. తప్ప నేను ఇక్కడ ఉన్నానండి, ఏదో ఆయన చెప్పకుండా నాకు ఏం తెలుస్తుందండి, నా ఎదురుగుండా ఉన్నవాడు ఏం చేస్తున్నాడో చూస్తానండి, మంచి చేస్తున్నాడో చెడు చేస్తున్నాడో అనగలిగినటువంటి వాడు కాడు. ఎక్కడ ఉండి మీరు ఏం చేస్తుండండి ఆయనకి తెలియనిది ఉండదు. అందుకే మూడవ కంటి వాడికి తెలియకుండా చేయడం సాధ్యం కాదు. మూడో కంటికి తెలియకుండా చేయండి అంటారంటే నా రెండు కళ్ళు తప్ప మూడో కన్ను అంటే పక్కవాడికి తెలియకుండా చేయాలి. మూడు కన్నులు ఉన్నవాడికి తెలియకుండా ఎవడూ ఏమీ చేయలేడు. ఆయన సూర్య చంద్ర అగ్నులను మూడు నేత్రములుగా ఉంచుకుంటాడు. పగటి పూట అందరూ ఏం చేస్తున్నారో సూర్యుడన్న కన్నుతో చూస్తూ ఉంటాడు. రాత్రి ఏం చేస్తున్నారో చంద్రుడన్న కంటితో చూస్తూ ఉంటాడు. అగ్నిరూపమై సమస్త జీవులలో ఉండి చూస్తూ ఉంటాడు. ఇప్పుడు నాలో కొంత వేడి ఉండాలి కదా, థర్మామీటర్ పెట్టి చూస్తే ఏదో 98.4 ఏదో వేడి ఉండాలి. ఆ వేడి లేకపోతే ఇబ్బంది కదా. ఆ వేడి రూపంలో ఉండేటటువంటి వాడు పరమశివుడు. అది ఒళ్ళంతా వేడి ఉన్నప్పుడు ఈ శరీరంతో నేను ఏం చేస్తున్నానో ఆయనకి తెలియదేమిటి. భూత భవిష్యత్ వర్తమాన కాలముల యందు ఏం జరుగుతుందో తెలిసినటువంటి ప్రజ్ఞ ఉన్నవాడు అంటే నిత్యాయ అని శంకర భగవత్పాదులు అండంలో విశేషం ఏమిటి అంటే ఒక కాలమునందుండి ఒక కాలమునందు లేనివాడు కాడు, అన్ని కాలముల యందు ఆయన ఉన్నాడు. అన్ని కాలముల యందు ఉన్నాడు. అన్ని కాలముల యందు అందరు జీవులు చేస్తున్నటువంటి విషయములను తాను తెలుసుకుంటూ ఉన్నాడు. అటువంటి సమగ్రమైనటువంటి జ్ఞానమున్నవాడు, సర్వజ్ఞత్వమున్నవాడు. అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే. ఆయన మూడు గుణములకు ఆధారభూతుడై ఉంటాడు. అందుకే చేతిలో త్రిశూలం పట్టుకుంటాడు.
త్రిశూలం పట్టుకోవడం వెనక ఉండేటటువంటి రహస్యం అది. అందుకే ఆయన శూలం గురించి చెప్తూ ఒక మాట చెప్తారు, త్రైగుణ్యం శూలమీతశ్యాపరసు సత్యనిష్టత అంది లింగపురాణం. ఆయన త్రిశూలం ఇలా పట్టుకున్నాడు అనుకోండి, ఈ క్రింద ఇలా ఊచలా ఉండి పైకొచ్చేటప్పటికి మూడు కొనలు ఉంటాయి, ఆ మూడు కొనలే మూడు గుణములు. మూడు గుణములు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ మూడు గుణములయందు, మూడు కాలములయందు, మూడు లోకములయందు, మూడు అవస్థలయందు జీవులు తిరుగుతూ ఉంటారు. ఇదే త్రిపుర సుందరి అంటారు. బాలాత్రిపుర సుందరి అమ్మవారు అంటుంటారు కదా, బాలాత్రిపుర సుందరి అన్న మాటకు అర్థం ఏమిటంటే పరమశివుని చేతిలో ఉన్నటువంటి త్రిశూలమే అమ్మవారు. త్రిశూ ఆమె పైకి పిలవబడినప్పుడు త్రిపుర, ఆమె త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. ఈ మూడు కొనలు, ఆ త్రిశూలానికి ఉండేటటువంటి మూడు కొనలు ఏ ఉన్నాయో అవి మూడు గుణములు. మూడు గుణములు అంటే సత్వము, రజస్సు, తమస్సు. మీ ఎన్ని సంవత్సరాలు మనిషి జీవించనివ్వండి, ఈ మూడు గుణములలో తిరుగుతూ ఉంటాడు. సత్వం అంటే కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉంటాడు, ఏదో ఏమీ అలజడి లేకుండా ప్రశాంతంగా ఉంటాడు. అలా ప్రశాంతంగా కూర్చుని ఉన్నటువంటి కాలాన్ని సత్వం అంటారు. కోరికలతో వెంపర్లాడిపోతూ ఉంటాడు, ఏదో బయలుదేరుతాడు, ఈ పని అవుతుందా, ఈ పని అవ్వకపోతే నేను ఏం చెయ్యాలి, చెయ్యని వాడిని ఏమనాలి, చేసిన వాడిని ఏమనాలి, నాకెంత వస్తుంది, వచ్చిన దాంతో ఏం చెయ్యాలి, ఇవన్నీ ఆలోచిస్తూ ఉంటాడు, ఉద్వేగాన్ని పొందుతూ ఉంటాడు కోరికలతో. దాన్ని రజోగుణంతో ఉన్నాడంటారు. బడలిపోతాడు, బడలిపోయి నిద్రపోతాడు. తమోగుణంతో ఉన్నాడంటారు, బద్ధకంతో ఉంటాడు, లేవడు, కుర్చీలో కూర్చుంటాడు. ఆ పక్కనే ఉంటుంది కాగితం, అది తీసుకుని లేచి వెళ్ళి తెచ్చుకోడు, ఎవరినో పిలిచి ఆ కాగితం ఇలాగీ అంటాడు. ఆ బద్ధకంతో ఉండడం, నిద్రపోవడం, దాన్నే తమోగుణం అంటారు. సత్వము, రజస్సు, తమస్సు ఈ మూడు గుణాల్లో తిరుగుతాడు మనుష్యుడు ఎప్పుడు. అథవా భూత, భవిష్యత్, వర్తమాన కాలములలో తిరుగుతాడు. జాగ్రత్త అంటే ఇంద్రియములు, మనస్సు పైకి లేచి ఉంటాయి. ఇంద్రియములు అంటే కళ్ళు పనిచేస్తుంటాయి, చూస్తూ ఉంటాయి, చెవులు వింటూ ఉంటాయి, ముక్కు వాసన చెప్తుంది, నాలుగు రుచి చెప్తుంది, చర్మము స్పర్శ చెప్తుంది, మనసు సంకల్ప వికల్ప సంఘాతమై ఆలోచనలు చేస్తూ ఉంటుంది. అలా లేచి ఉంటే జాగ్రత్త అంటారు. స్వప్న అంటే ఇంద్రియములు అలిసిపోతాయి, అలిసిపోయి ఇంద్రియాలు వెనక్కి వెళ్ళిపోతాయి, మనస్సు మాత్రం ఇంకా తెలివిగా ఉంటుంది. తెలివిగా ఉండి ఇంద్రియముల శక్తులన్నీ తనలోకి తీసుకుంటుంది, కన్ను మూతపడిపోతుంది, ఇక చూడదు, చెవి వినదు. వినదు అంటే దాని అర్థం చప్పుడైనప్పుడు కర్ణభేరి కదులుతుంది, కానీ ఈ కర్ణభేరి పుచ్చుకున్న ధనిని మనసు పుచ్చుకోదు, మధ్యలో కవాటం తెగిపోతుంది. తెగిపోతే ఫలానాది విన్నాడు అన్నది మనసు అందుకోలేదు కాబట్టి తెలియదు. నాలుక మీద లడ్డు పెట్టారనుకోండి, నిద్రపోతున్న వాడికి నాలుక రుచి చెప్తుంది తీయగా ఉందని, కానీ తీయగా ఉందన్న విషయాన్ని మనసు పుచ్చుకోదు. నాలుక చెప్పిన దానికి మనసు పుచ్చుకోవడానికి మధ్యలో కవాటం తెగిపోతుంది, అప్పుడు నిద్రపోతున్నాడంటారు. కానీ మనసు ఏం చేస్తుందంటే కొంతసేపు ఇంకా తన కోరికల కొద్దీ, తన భయాల కొద్దీ రకరకాలైన ప్రపంచాన్ని సృష్టిస్తుంది. నాకు కాశీపట్టణం అంటే చాలా ఇష్టం అనుకోండి, నేను కాశీ వెళ్ళినట్టు, గంగానదిలో స్నానం చేసినట్టు, గంగానదిలో స్నానం చేసి లేచి నిలబడినట్టు, గంగానదిలో స్నానం చేస్తే ఓ విశేషం ఉంది, గంగానదిలో స్నానం చేసిన వాడు వెంటనే పొడిబట్ట పెట్టి ఒళ్ళు తుడిచేసుకున్నాడు అనుకోండి, అది ఒక స్థాయిలోనే గంగ స్నానం చేసినట్టు. గంగలో స్నానం చేసిన వాడు ఒళ్ళు తుడుచుకోకుండా నిలబడాలి, ఒళ్ళు తుడుచుకోకూడదు, తుడుచుకోకుండా నిలబడితే గాలికి ఒళ్ళు ఆరిపోతుంది. అలా గాలికి ఒళ్ళు ఆరిపోయిన తర్వాత పొడిబట్ట కట్టుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, దాని ఫలితం చాలా విశేషం. ఇప్పుడు ముఖమండలం నుంచి జారినటువంటి జలబిందువులను దేవతలు వచ్చి తాగుతారు అని. కాబట్టి ఏదో నేను ఎక్కడో చదువుకున్నాను అనుకోండి, నాకు గంగ స్నానం చేయాలి, గంగ స్నానం చేయాలి, కాశీ వెళ్ళాలని ఉంది. నిద్రపోయినప్పుడు ఇంద్రియాలు చెప్పిన విషయాలు మనసు పట్టుకోవడం మానేసి మనసు కాశీ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయి కాశీలో స్నానం చేస్తున్నట్టు, నేను గంగలో మునిగినట్టు, బయటకు వచ్చి నించున్నట్టు, చల్లటి గాలేస్తే వణికిపోతున్నట్టు అనిపించి తెలివి వస్తుంది. నిజంగా గంగలో స్నానం చేసి లేచి నిలబడ్డానని అనుకుంటాడు. స్వప్నమునందు అక్కడ లేని దాన్ని మనసు సృష్టిస్తుంది, అది స్వప్నావస్థ అంటారు. అదే మనసు తర్వాత బడలిపోయి అది కూడా ఏం చేస్తుందంటే ఇంద్రియ శక్తుల్ని పట్టుకుని ఆత్మలోకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని
జాగృత్ స్వప్న సుషుప్తి అంటారు ఏమీ తెలియదు అంతా ఆనందమే అందుకే గాఢ నిద్ర పట్టి లేచిన వాడి దగ్గరికి వెళ్ళి ఎలా ఉంది అన్నారు అనుకోండి బహాయిగా ఉందండి ఏమి నిద్ర పట్టిందో అంటాడు మనస్సు పని చేయకుండా ఉందనుకోండి సంతోషం మనసు నిద్ర లేచిందనుకోండి మళ్ళీ కష్టాలు సుఖాలు సంకల్పాలు వికల్పాలు అనుబంధాలు ఆత్మీయతలు త్యాగాలు రాగాలు భోగాలు ఇవన్నీ జ్ఞాపకానికి వచ్చి అలజడి మొదలైపోతుంది చెమట పట్టేస్తుంది లేదనుకోండి ప్రశాంతంగా ఉంటుంది ఎన్నాళ్ళు బ్రతకనివ్వండి ఈ మూడిటిలోనే తిరుగుతాడు అందుకే ఈ మూడు అవస్థలలో మూడు కాలములలో మూడు లోకములలో ఎప్పుడూ తిప్పగలిగినటువంటి తల్లి ఎవరో ఆమెయే త్రిపుర సుందరి ఆ త్రిపుర సుందరి భర్త త్రిపురాంతకుడు పరమశివుడు ఆయన సత్వము రజస్సు తమస్సు అనబడేటటువంటి మూడు గుణములతో కూడిన శూలాన్ని తాను పట్టుకుంటాడు ఇప్పుడు పరమశివుడు శూలాన్ని పట్టుకుని కూర్చుని ఉండగా దర్శనం చేసి నమస్కరించిన త్రిశూల నీటిలో మునిగినప్పుడు తాను కూడా మునిగి స్నానం చేసిన శుద్ధ సత్వమునందు నిలబడగలిగినటువంటి అనుగ్రహము కలుగుతుంది అందుకే త్రిశూల స్నానం అంటారు వెంకటాచలపతికి చక్రస్నానం ఎలాగో శివాలయాల్లో ఉత్సవాలు జరిగినప్పుడు త్రిశూల స్నానం చేస్తారు ఆ త్రిశూలాన్ని తీసుకొచ్చి ప్రత్యేకంగా మంత్రాలతో స్నానం చేయిస్తారు త్రిశూల స్నానం చేశాడనుకోండి ఈ మూడు దాటి శుద్ధసత్వమునందు నిలబడతాడు శుద్ధసత్వం అంటే ఏదో కాసేపుండి మళ్ళీ పోయేది కాదు ఎప్పుడు ప్రశాంతంగా భగవంతుణ్ణి పట్టుకుని ఉండగలిగినటువంటి స్థితి అంకురిస్తుంది అందుకని నిత్యాయ త్రిగుణాత్మనే కాదు కాదు ఈ త్రిగుణములే మారి మారి సృష్టి చేస్తే సృష్టి స్థితి లయ అవుతాయి అందుకే రంగులు చెప్తారు బ్రహ్మగారు ఎర్రగా ఉంటాడు శ్రీ మహావిష్ణువు నల్లగా ఉంటారు పరమశివుడు తెల్లగా ఉంటారు అండం నిజంగా భగవంతుడికి రంగు ఏమిటండి నిజంగా భగవంతుడికి రంగు ఉందని కాదు దాని ఉద్దేశం ఎరుపు రజోగుణానికి సంకేతం ఎరుపు ఎక్కడుందో అక్కడ మార్పు కోరిక తాపత్రయం అన్నీ ఉంటాయి అందుకే మార్పు కావాలన్న వాళ్ళు ఎర్రజెండాలు పట్టుకు తిరుగుతూ ఉంటారు కాబట్టి ఆ మార్పుకి సంకేతం ఎరుపు ఆ ఎరుపు రజోగుణం కోరికతో కూడి ఉంటుంది అందుకని బ్రహ్మగారు ఎరుపుతో ఉంటాడు సృష్టి చేస్తూ ఉంటాడు స్థితికర్త అయిన విష్ణువు నల్లగా ఉంటాడు ఏమండి మరి నల్లగా ఉంటే తమోగుణం కదా నిద్రపోవడం కదా మరి విష్ణువు నిద్రపోతే లోకాలు ఎలా నడుస్తాయి అంటే ఆ నల్లతనంలో చల్లతనం ఉంది ఆ చల్లతనమే లోకాలని కాపాడడం అందుకే నల్లతనం అంటే బొగ్గు నలుపు కాదు అది మబ్బు నలుపు అందుకని చల్లతనంతో కూడిన నల్లతనంతో ఉంటాడు పరమశివుడు తెలుపు సరస్వతి తెలుపు అన్నా చెల్లెళ్ళు జ్ఞానప్రదాత చాలామంది తెలియక ఏమనుకుంటారంటే పరమశివుడు అంటే చంపేస్తాడనుకుంటాడు ఆయనకి అదే పనే కాదు జ్ఞానదాత మహేశ్వర ఇక పుట్టవలసిన అవసరాన్ని తీసేస్తాడు ఇహమునందు భోగమిస్తాడు లోపల జ్ఞానమిస్తాడు అలా జ్ఞానమివ్వగలిగినటువంటి వాడు కాబట్టి తెల్లటి రంగుతో ఉంటాడు శుద్ధసత్వ గుణమును మనకి ఇవ్వగలిగినటువంటి వాడై ఉంటాడు అందుకని మూడు రూపాలతో ప్రకాశించి మూడు లోకాలుగా మూడు కాలాలుగా ఉండేవాడు శివుడే మూడు లోకములకును మూడు కాలములకు మూడు మూర్తులకును మూలమగుచు భేదమగుచు తుది అభేదమయ్యొప్పారు బ్రహ్మమనగనీవే పాలనయనా ఓ మూడవ కన్ను ఉన్నటువంటి పరమశివ నువ్వే సృష్టి చేసినప్పుడు బ్రహ్మ నిలబెట్టినప్పుడు విష్ణువు పడగొట్టినప్పుడు శివుడు ఈ మూడు కూడా దయతోటే చేస్తాడు ఈ మూడు ఎందుకు చేస్తాడంటే ఒక ఏ కోపంతో చేయడు పరమదయతో చేస్తాడు ఇంకా మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఒక ఉదాహరణ చెప్తాను సముద్రపు రొడ్డుకి వెళ్ళాను అలా ఇలా తిరిగాను అక్కడ కూర్చుని సముద్రం వంక చూస్తూ నా కాలు పాదం అలా ఉంచి దాని మీద ఇసక పోసి గట్టిగా నొక్కి పాదం జాగ్రత్తగా బయటికి తీసేశాను పైన ఇసక అలా ఉండి లోపల చిన్న గూడులా ఉంది ఇప్పుడు నేను తడి ఇసుకతో కొద్దిగా ఇలా 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 చిన్న గోడల్లా కట్టాను చుట్టూ ప్రాకారం కట్టాను చిన్న చిన్న ఉపాలయాలు కట్టాను అక్కడ ఎవరో మందార పూలు పడేశారు ఆ మందార పూల ముచికలు తీసి ఒక ధ్వజస్తంభాన్ని పెట్టాను అక్కడే దొరికినటువంటి ఒక చిన్న నత్తగొల్ల ఒకటి తీసి స్ఫటికలింగం అని చెప్పి ఆ లోపల పెట్టాను ఇప్పుడు ఒక పెద్ద దేవాలయ ప్రాంగణాన్ని సృష్టించాను సముద్రపు ఒడ్డున ఇప్పుడు ఎవరు సృష్టికర్త నేనే ఆ దేవాలయాన్ని నిర్మాణం నేనే చేశాను ఇప్పుడు దాన్ని కొంచెం సేపు అలా ఉంచాను ఐదింటికి వెళ్ళాను సముద్రపు ఒడ్డుకి ఆరున్నర వరకు ఆ గుడి వంక చూస్తూ
మురిసిపోయాను నేను కట్టిన గుడి చీకటి పడిపోయింది లేచి వెళ్ళిపోతూ ఇంత బాగా కట్టాను లోపల శివలింగంలా పెట్టాను ఎవడైనా తంతాడేమో అని నేనే సముద్రంలోకి వెళ్ళి కాసి నీళ్లు తీసుకొచ్చి పోసేశాను మళ్ళీ అది ఇసుకలోకి కలిసిపోయింది ఇప్పుడు దాన్ని మళ్ళీ సముద్రపుట్టున్న ఇసుకలో కలిపేసిన వాడెవరు నేనే కట్టినప్పుడు సంతోషం ఉంచినప్పుడు సంతోషం మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు సంతోషం కట్టినప్పుడు నేను సృష్టికర్తని ఉంచినప్పుడు స్థితికర్తని దాన్ని మళ్ళీ ఇసుకలో కలిపేసినప్పుడు ప్రళయకర్తని ఉన్నదొక్కనే కట్టినప్పుడు బ్రహ్మని నిర్వహణ చేసినప్పుడు విష్ణువుని కలిపేసినప్పుడు పరమేశ్వరుని ఇప్పుడు ఒకడే మూడు రూపాలతో కనపడుతున్నాడు అలాగే ఆ ఒక్క శివుడే బ్రహ్మగారిగా ఉంటాడు ఆ ఒక్క శివుడే విష్ణువుగా ఉంటాడు ఆ ఒక్క శివుడే శివునిగా ఉంటాడు సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు స్వస్తి ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్ర వంశానికి స్వాగతం ఈరోజు ఏకాదశి శుక్రవారం హస్తానక్షత్రం సిద్ధియోగం ఐశ్వర్య సంబంధమైనటువంటి అన్ని అంశములకి నిలయమైన వారం ఏకాదశి నాడు మహాలక్ష్మిని ఆరాధించడం ఎంతగానో ఉపకరించేటటువంటి వారం ప్రధానంగా ధనయోగం అదృష్టం భాగ్యసిద్ధి ఐశ్వర్య సిద్ధి ఇవన్నీ కలిసి రావటానికి మంచి రోజు ఎవరికైనా సరే ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు అప్పులు సమస్యలు బాధలు ఉన్నట్లయితే ధనం చేతిలో నిలవకుండా విపరీతంగా ఖర్చవుతున్నట్లయితే ఈ రోజునాడు అమ్మవారిని శ్రీ సూక్తంతో అర్చించండి అలాగే లక్ష్మీ అష్టోత్తరంతో ఆరాధన చేసినట్లయితే తెల్లని పుష్పాలు కానీ ఎరుపు పుష్పాలు కానీ అమ్మవారి దగ్గర నుంచి నమస్కారం చేస్తే మంచి జరుగుతుంది అలాగే గోఘృత దీపం అంటే ఆవునేతితో ప్రదోష కాలంలో దీపారాధన చేస్తే లక్ష్మీ కటాక్షం ఐశ్వర్య సిద్ధి ఇక రేపటి రోజున ఆచరించదగిన కార్యక్రమాలని పరిశీలన చేసినట్లయితే శనివారం ద్వాదశి ప్రతి పని జాగ్రత్తగా చేయాలి ద్వాదశి కొంచెం విఘ్నాన్ని ఇచ్చే స్థితి ఉన్న తిథి కాబట్టి అందులో శనివారం కనుక ప్రధానంగా వైష్ణవారాధన ఎంతగానో కలిసి వస్తుంది అలాగే ద్వాదశి సూర్యతిథి కాబట్టి సూర్య ఆరాధన కూడా కలిసి వస్తుంది ఇక అలాగే నక్షత్రం చిత్తానక్షత్రం వ్యతిపాత యోగం ఈ వ్యతిపాత యోగంతో ప్రారంభమవుతున్నటువంటి శనివారం కాబట్టి ముఖ్యమైన పనుల్ని వాయిదా వేసుకోవటం మంచిది ఇక తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనుల్ని ప్రారంభించాల్సి వచ్చినప్పుడు తప్పనిసరిగా చేయాలండి ఇవాళ అని కనుక అనుకున్నట్లయితే ఒక్కసారి వెంకటేశ్వర స్వామి వారి దగ్గర నమస్కారం చేసి ఏదైనా నైవేద్యం సమర్పించి స్వామివారికి స్వామివారికి హారతి ఇచ్చి ఆ తర్వాత మీ కార్యక్రమాల్లోకి వెళ్ళండి అప్పుడు కలిసి వస్తుంది ప్రయాణముల్లో జాగ్రత్తగా ఉండండి శనివారము ద్వాదశి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం జాగ్రత్తగా మాట్లాడటం చాలా అవసరం పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం వేవో కాకి మృగశిరా మనకి అకారాదిగా ప్రారంభించి అవక హడ చక్రాన్ని ఆధారం చేసుకుని మనం నామనక్షత్ర ఫలితాన్ని వేదవిహితంగా పరిశీలన చేస్తున్నాం ఇందులో ఐదేసి స్వరములుంటాయి ఆ ఈ ఉ ఏ ఓ దీని తర్వాత వకారము అవహ అవక హడ అకారం అయిపోయింది వకారంలో చివరి అక్షరం ఓ వా వి ఉ వే ఓ ఈ ఓ అక్షరము వృషభ రాశిలో చివరి పాదానికి సంకేతం అంటే మృగశిర రెండవ పాదంతో వృషభ రాశి పూర్తవుతుంది ఓ అంటే కాలము అని అర్థం ఏకాక్షర నిఘంటువుని పరిశీలన చేస్తే కాలము అలాగే బ్రహ్మ చంద్రుడు కుబేరుడు మేఘము ఇంద్రుడు అనే అర్థాలు కూడా కనపడుతున్నాయి ముఖ్యంగా ఓ అంటే కాలము కాలస్వరూపానికి సంబంధించినటువంటి బీజాక్షరం ఓ ఇక్కడ ఓ వేరు ఓ వేరు వాకు ఓత్వం అన్నమాట వేవో ఈ ఓ అనేటటువంటి అక్షరం కనుక మన పేరులో
మొదటి అక్షరంగా ఉన్నట్లయితే ఓంకార్ అంటే ఇక్కడ ఉచ్చారణ కూడా మనకి నామాక్షరాన్ని ఇస్తుంది ఓంకారం పెట్టిన మనం కొన్ని సందర్భాల్లో ఓంకార్ ఓంకార్ అని పిలవచ్చు ఇట్లా కొంతమందికి ఓలేటి అని ఆ ఇంటి పేరును కూడా పిలుస్తూ ఉంటారు ఇలా ఓ అనే అక్షరంతో మొదలైతే ఇది మృగశిర నక్షత్రం రెండో పాదం భూ సంపాదనకి సంబంధించినటువంటి గొప్ప నామం ఐశ్వర్యం భూమి రూపంలో ఉంటుంది వ్యాపార రూపంలో ఉంటుంది వ్యాపారం బాగా కలిసి వస్తుంది కాలము కాబట్టి కాలంతో అనుసంధానమై చేసే కార్యములు ఏవైతే ఉంటాయో కాలంతో కూడి ఉన్నటువంటి పనులు కాలాన్ని ఆధారం చేసుకొని సమయాన్ని ఆధారం చేసుకొని ఈ సమయానికి ఈ పని చేయాలి అని చేసే ఉద్యోగాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఉపకరిస్తాయి ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఆరాధ్య దైవంగా ఉన్నారు ముఖ్యంగా చంద్రుడు బ్రహ్మ ఇంద్రుడు అని చెప్తున్నారు కాబట్టి బ్రహ్మోపాసన మంత్రోపాసన మంత్రసిద్ధి బాగా కలిసి వస్తుంది ఇక్కడ అవక హడ చక్రంలో రెండవ నామం కాబట్టి ఇది వకారం వకారంలో చివరి అక్షరం ఓకారం కనుక ఈ ఓకారంలో ఎవరైతే పేరును పెట్టుకుంటున్నారో ఈ ఓకారంతో పేరు మొదలవుతుందో వాళ్ళకి ఈ త్రికాలజ్ఞత్వం ఉంటుంది అంటే కాలము గురించి బాగా తెలిసి ఉంటుంది భూత భవిష్యత్ వర్తమాన కాలాలు కాలాన్ని వృద్ధా చేయకుండా కాలాన్ని సద్వినియోగం చేసుకునేటటువంటి గొప్ప అతీంద్రియమైనటువంటి శక్తి వీరి నామంలో కలిగి ఉన్నది మృగశిర నక్షత్రం వృషభ రాశి రాశికి అధిపతి శుక్రాచార్యులు వారు అలాగే ఐశ్వర్య దేవత అయినటువంటి లక్ష్మీదేవి అధిష్టాన దైవంగా ఉన్నది లక్ష్మీదేవిని ఆరాధించడం అలాగే బ్రహ్మను ఆరాధించడం నక్షత్రాధిపతి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధించడం ఇక్కడ అధికంగా ఓ అనగానే ఎరుపు రంగు భాషలతోంది కాబట్టి ఎర్రని వస్త్రములు ముఖ్యమైన కార్యక్రమాల్లో ధరించిన ఉపాసన చేసేటప్పుడు దేవతా పూజలు ఆరాధించేటప్పుడు ఈ దేవత ఆరాధన సమయంలో ఎరుపు వస్త్రములు ధరించి ఆరాధన చేస్తే మంచి జరుగుతుంది శుక్రవారం నాడు చేసేటటువంటి పనులు అదృష్టాన్ని ఇస్తాయి ఎక్కువ శాతం భూ సంబంధమైనటువంటి వ్యవసాయ సంబంధమైన రంగాల్లో రాణిస్తారు రేపటి సంస్థ కార్యక్రమంలో క అనే అక్షరంతో పేరు మొదలయ్యేటటువంటి వారి అదృష్ట భాగ్య సిద్ధి ఏ విధంగా ఉంటుందో పరిశీలించేద్దాం త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం ఈ శీర్షికన గృహంలో మహిళామణులు గండాల గౌరీ నోమును ఆచరిస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం అత్తవారింట్లో మహిళామణులు చక్కటి సుఖ సంతోషాలతో విరాజిల్లటానికి పుట్టినింట్లో మెట్టినింట్లో సభ్యులందరూ ఉన్నత స్థాయికి ఎదగటానికి జీవితంలో అనుకోని అవాంతరాలు అనుకోని ఆపదలు కలగకుండా ఉండటానికి మహిళామణులు ఎవరైనా సరే గండాల గౌరీ నోమును ఆచరించాలి ఈ గండాల గౌరీ నోమును ఆచరించాలని భావించిన తరుణంలో మహిళామణులు ఎవరైనా సరే ప్రతిరోజు గౌరీదేవిని తెల్లటి పుష్పాలతో పూజిస్తూ గౌరీదేవి యొక్క అష్టోత్తర శతనామావళి చదవాలి అంటే గౌరీదేవికి సంబంధించినటువంటి 108 నామాలను చదవాలి అలా ఒక సంవత్సరం పాటు గౌరీదేవిని పూజించిన తర్వాత ఉద్యాపన సమయంలో మహిళామణులు 13 జతల గిన్నెలను కొనాలి అంటే మొత్తం 26 గిన్నెలను కొనాలి ఆ 26 గిన్నెలలో 13 గిన్నెలను తీసుకొని ఆ 13 గిన్నెలలో చలిమిడి చిమ్మిలి తయారు చేసి ఉంచాలి వీటిని తయారు చేసే సమయంలో కూడా ప్రత్యేకంగా 5 సేర్ల బియ్యంతో చలిమిడి 5 సేర్ల నూపప్పుతో చిమ్మిలిని తయారు చేయాలి అలా తయారు చేసిన తర్వాత 13 గిన్నెలలో చలిమిడిని చిమ్మిలిని సరిసమానంగా ఉంచి మిగిలిన 13 గిన్నెలను ఈ చలిమిడి చిమ్మిలి ఉంచినటువంటి గిన్నెల మీద బోర్లించాలి అలా చేసిన తర్వాత 12 మంది ముత్తైదువులను గృహానికి పిలవాలి ఆ 12 మంది ముత్తైదువుల కాళ్లకు పసుపు రాసి 12 మంది ముత్తైదువులకు నుదుటన కుంకుమ బొట్టు పెట్టి ఈ 12 జతల గిన్నెలను వాయినంగా ఇవ్వాలి ఇక మిగిలిన 1 జత గిన్నెలు అంటే మిగిలిన 2 గిన్నెలు వ్రతం చేసినటువంటి మహిళామణి గృహంలోనే ఉంచి ఆ గిన్నెలో ఉన్నటువంటి చలిమిడి చిమ్మిలి అమ్మవారి ప్రసాదంగా తను స్వీకరించి దానితో పాటుగా కుటుంబ సభ్యులందరూ కూడా ఆ ప్రసాదం స్వీకరించేలాగా చూడాలి ఎవరైతే ఈ విధంగా మహిళామణులు గండాల గౌరీ నోమును ఆచరిస్తారో వాళ్ళు జీవితంలో ఎప్పటికీ పుట్టినింట్లో మెట్టినింట్లో ఎటువంటి లోటు లేకుండా సుఖశాంతులతో విరాజిల్లటానికి
అనుకోని ఆపదలు అవాంతరాలు ఎదురు కాకుండా జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అలాగే ప్రత్యేకంగా మహిళామణులు ఎవరైనా సరే గౌరీదేవి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా పొందడానికి నిత్య గౌరీ నోమును ఆచరించవచ్చు. ఈ నిత్య గౌరీ నోము చాలా సులభమైన నోము. ప్రతిరోజు కూడా గౌరీదేవిని తెల్లటి పుష్పాలతో పూలు అక్షింతలు పసుపు కుంకుమతో పూజిస్తూ ఉండాలి. గౌరీదేవి పూజకు ఉపయోగించినటువంటి అక్షింతలు శిరస్సున ధరించాలి. గౌరీదేవి పూజకు ఉపయోగించినటువంటి పువ్వులను కూడా ధరించాలి. ఇలా ప్రతిరోజు కూడా గౌరీదేవిని పువ్వులతో అక్షింతలతో పూజిస్తూ గౌరీ పూజకు ఉపయోగించినటువంటి అక్షతలను శిరస్సున వేసుకోవడం ద్వారా ఆ పువ్వులను ధరించడం ద్వారా ఎల్లవేళలా గౌరీదేవి కంటికి రెప్పలాగా మహిళామణులను కుటుంబ సభ్యులను కాపాడుతూనే ఉంటుందని శాస్త్రవచనం. అందువల్ల ఈ నిత్య గౌరీ నోమును గృహంలో మహిళామణులు జీవిత పర్యంతం ఆచరిస్తూ ఉన్నట్లయితే గౌరీదేవి యొక్క పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు పాత్రులై గృహంలో సభ్యులందరూ సుఖశాంతులతో భోగ భాగ్యాలతో విరాజిల్లటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. వచ్చే శుక్రవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన గృహంలో మహిళామణులు గాజుల గౌరీ నోమును పూర్ణ ఆదివారాల నోములను ఆచరించడం ద్వారా ఎటువంటి సత్ఫలితాలను పొందవచ్చో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన కార్యసిద్ధి ప్రక్రియలు అనే అంశం గురించి తెలుసుకుందాం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. నూతనంగా వాస్తు ప్రకారంగా మార్పులు చేయాలి ఇంటిని అని చెప్పేసి భావించే ప్రతి వాళ్ళు కూడా వాస్తు సిద్ధాంతుల యొక్క సలహాను పాటించే మార్పులు చేయాలి. తమకు ఇష్టం వచ్చిన రీతిలో మార్పులు చేయటం అనర్థదాయకమైనటువంటి ప్రభావాల్ని కలిగింపచేస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. పాత గృహాన్ని కొని నూతన గృహంగా మార్పు చేసుకోవటానికి అక్కడ ఉన్నటువంటి పాత కట్టడాన్ని కించిత్తు మార్పులు చేస్తాము అని భావించేటువంటి వారు కూడా వాస్తు సమ్మతమైనటువంటి విశేషాంశాల పట్ల అవగాహన కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఒక పెద్ద పాత ఇల్లు కొని ఆ పిల్లర్స్ అన్నీ కూడా అలాగే ఉంచి దానికి గోడలు కొత్తగా కట్టి ఆ పిల్లర్స్కి మరింత బలోపేతమైనటువంటి ప్రభావాన్ని ఏర్పాటు చేసి 4-5 అంతస్తుల బిల్డింగ్ కట్టి రుణగ్రస్తతతో బాధపడేటువంటి వాళ్ళు ఎందరో మరెందరో. కారణం ఆ యొక్క ఇంటికి సంబంధించినటువంటి ఆయన తత్వ ప్రభావం, వారు నిర్మాణం చేసేటప్పుడు పాత గృహానికి సంబంధించినంత వరకు ఉన్నటువంటి ఆయన ప్రభావాన్ని మార్చి వేయటం, దానిపైన నిర్మాణాదులు చేపట్టడం వలన రుణగ్రస్తతకు గురి కావలసిన పరిస్థితులు ఏర్పడతాయన్నది వాస్తుశాస్త్రం. గృహ వాస్తును అనుసరించి ఉత్తరం తూర్పులలో వాలు వరండాలు నిర్మించేటప్పుడు ఇంటికి ఉత్తరం తూర్పులలో గల ఖాళీ స్థలం కొంత తగ్గుతుంది కదండి. కాబట్టి కొంతకాలం ఆర్థిక ఇబ్బంది, చికాకులు, సమస్యలు ఎదుర్కొనక తప్పదు. ఇది గ్రహించకుండా ఏం పర్వాలేదులే అని చెప్పేసి ఆ వాలు వరండాలు నిర్మాణం చేస్తూ ఉంటారు చాలామంది. ఎంత చిన్న విషయమో అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. మరి తూర్పు ఉత్తరం రోడ్డు గల ఇళ్ల ఖాళీ స్థలం రోడ్డు కన్నా పల్లంగా ఉన్నప్పుడు స్థలాన్ని రోడ్డు కన్నా ఎత్తు చేయాల్సి ఉంటుంది. ఈ సందర్భంలో ఉత్తరం తూర్పులలో మట్టి పోయాల్సి వస్తుంది. కాబట్టి ఉత్తరం తూర్పు మొదట కన్నా కొంత భారం అవుతాయి. కాబట్టి ఆర్థిక అనారోగ్య సమస్యలు కొంతకాలం అనుభవించాల్సిన పరిస్థితి కూడా ఏర్పడుతుంది. దక్షిణ పశ్చిమాల సరిహద్దుపై నిర్మించిన గృహానికి దక్షిణ పశ్చిమాలలో ఖాళీ ఉండేటట్టుగా కప్పును విప్పినప్పుడు తాత్కాలికంగా దక్షిణం పశ్చిమం విప్పిన దోషం
వర్తిస్తుంది. ఈ విధంగా చేసినప్పుడు వెంటనే దక్షిణం పశ్చిమం ఖాళీ స్థలాన్ని ఎత్తు చేయాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. గృహానికి దక్షిణ పశ్చిమాలలో ఎక్కువగా ఖాళీ స్థలం ఉన్నప్పుడు దక్షిణ పశ్చిమాలలో ఇంటికి ఆనుకొని గృహం పెంచుతూ నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈ విధంగా చేసినప్పుడు గృహానికి దక్షిణం పశ్చిమం కలిపినటువంటి దోషం తాత్కాలికంగా పని చేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా వాస్తు మార్పులు చేయినప్పుడు చేసిన తర్వాత కొంతకాలం కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోక తప్పదు. వాస్తుని మార్పు చేసిన తర్వాత కొన్ని కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొందరు సమస్యలకు అలజడి చెంది ఏదో తప్పు చేశాము అని చెప్పేసి వాస్తు మార్పులను మళ్ళీ నిర్మించడం, మరో కొత్త మార్పును చేయటం చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వాస్తు మార్పును ఇంటి సమస్యను అనుభవంతో గ్రహించాలే కానీ తొందరపాటు ఉండకూడదు. వాస్తు మార్పు చేసినప్పుడు వచ్చేటువంటి సమస్యలు తాత్కాలికమైనవి, కొన్నాళ్లకు ఆ మార్పులు మంచి ఫలితాన్ని ఇవ్వటానికి ఆస్కారం ఉంటుంది అని కూడా గ్రహించాలి. ఏది ఏమైనా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ముఖ్య విషయం ఒకటి ఉంది. పాత ఇల్లు కొని వాస్తుశాస్త్రరీత్యా నూతనంగా కట్టడం చేసి చక్కటి గృహంగా తయారు చేసిన ప్రతి ఒక్కరూ ఆ ఇంటిలో నివసించటానికి వీలుగా చక్కటి ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని సాగించటానికి వాస్తు హోమం, సత్యనారాయణ వ్రతం, తరువాత 10 మందికి అన్నదానం చేయటం తప్పనిసరిగా చేయాలి. అలా గనక చేసినట్లయితే వాస్తు పురుషుడు మీకు సమస్త సౌఖ్యాల్ని ప్రసాదింపచేయటానికి ఆస్కారం ఉంది. అంతేకాకుండా తెలుసో తెలియకో వాస్తుశాస్త్రరీత్యా మార్పులు చేసినప్పటికీ కలిసి గనక రాకపోయినట్లయితే సర్వ వాస్తు దోష నివారణ యంత్రం అనేటువంటిది ఉంటుంది. ఆ యంత్రాన్ని అతినిష్టాకరిష్టాపరులైనటువంటి బ్రాహ్మణోత్తముల చేత 50,000 ధారపోసి మంత్రాన్ని, ఆ యంత్రాన్ని మీ పూజా మందిరంలో గనక స్థాపితం చేసుకున్నట్లయితే సమస్త వాస్తు దోష ప్రభావం నుంచి కూడా బయల్పడటానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా అనేటువంటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇటీవల కాలంలో చక్కటి గృహంలో మేము ఆనందకరమైనటువంటి ప్రభావాన్ని ఏర్పరచుకొని జీవితాన్ని సాగిస్తూనే ఉన్నాం. అయితే మా ఇంటికి ఆనుకొని ఉన్నటువంటి దక్షిణం వైపు కలిగినటువంటి స్థలాన్ని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలా కొనుగోలు చేసిన వెంటనే మాకు అనేక ఇబ్బందులు ఏర్పడ్డాయి. దీనికి నివారణోపాయం ఏదైనా ఉన్నదా అన్నది ప్రశ్న. సహజసిద్ధంగా ఒక ఇంటిని కట్టుకొని చక్కగా ఆనందమయమైనటువంటి జీవితాన్ని సాగిస్తూ ఉండగా ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి లేకుండా పురోభివృద్ధి జరుగుతున్న సమయంలోనే ఆ ఇంటిని ఆనుకొని ఉన్నటువంటి మరొక ఖాళీ స్థలం అమ్మకానికి వచ్చింది. అది కూడా దక్షిణం వైపు. ఆ దక్షిణం వైపు స్థలాన్ని గనక కొనుగోలు చేసినట్లయితే ఈ ఇళ్ళకి ఆ ఇళ్ళకి చాలా విశాలవంతమైన ప్రభావం ఏర్పరచుకోవచ్చు కదా అని మీ ఆలోచన కావచ్చు. కానీ ఇంటిని ఆనుకొని ఉన్న దక్షిణం వైపు స్థలాన్ని ఫ్రీగా ఇచ్చినా కూడా కొనుగోలు చేయకూడదు అన్నది వాస్తుశాస్త్రం. ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గ్రహించాలి సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా. మరి సర్వే జనా సుఖినో భవంతు.